ఓం శ్రీ గురుభ్య నమః శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షలు స్వాగతం. వృషభరాశి. ఈ వృషభరాశిలో కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 మార్చి 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుంది చూద్దాం. మిత్రులు, మీ అందరికీ అతి ముఖ్యమైన సూచన, ఈ రాశి ఫలితాల చివరిలో చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో ఇవన్నీ కూడా అనేక మంది మిత్రులు చేయడం మాకు వీలు కావట్లేదు, దేవప్రసందర్భం చేయించమని అడుగుతున్నారు. అవన్నీ కూడా ఈ సంవత్సరం 2024 క్రోధనామ సంవత్సరంలో శ్రీరామనవమి 17 తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. దానికి సంబంధించిన వివరాలను కూడా అతి త్వరలో మీకు అందజేస్తాను నేను. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. 9 ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీస్తాను, 5 ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం, 9 ఆఫ్ వ్యాండ్స్. సమస్య లేని మనిషి అంటూ ఉండడు, మీకు కూడా సమస్యలు ఉంటాయి. ఎన్ని సమస్యలున్నా, ఏమున్నా, ఎంత నిరాసక్తి ఉన్నా, మీరు అవేమీ బయటికి కనబడకుండా చాలా యాక్టివ్గా ముందు లైఫ్ దూసుకుపోతూ ఉండదు. మీది క్లిష్ట పరిస్థితులను అధిగమిస్తారు, సమస్యలను అధిగమిస్తారు, సమస్యల మీద పట్టు సాధిస్తారు, ఇబ్బందులు లేకుండా కాలం గడుపుతారు. సమస్యలు ఉంటాయి, చికాకులు ఉంటాయి, మనుషుల మీద కోపం ఉంటుంది, వ్యవస్థ మీద కోపం వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది, తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎవరు ఏ ప్రయత్నం చేసినా కానీ అందరినీ తోసిరాజని మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. సక్సెస్ఫుల్గా లైఫ్ నడుస్తుంది. మధ్యలో చిన్న ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు, ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా మీకు చాలా 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 బాగుంటుంది టైం అంతా అని చెప్పి చెప్పాలి. అందులో ఎంతమాత్రం సందేహం లేదు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 9 ఆఫ్ సోర్స్, 9 ఆఫ్ సోర్స్, ప్రజెంట్ ఎస్ ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ సన్. ప్రస్తుతం మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? గతంలో కొన్ని పొరపాట్లు చేసి తెలుసో తెలియకో ఏదో చేశారు. శత్రువుని గెలవాలంటే శత్రువుని మనం గొడవపడక్కర్లేదు, వాళ్ళని మనం ఎలాంటి ఎమోషన్స్ చూపించక్కర్లేదు. వాళ్ళు మనం అందుకోలేని స్థాయికి మనం రీచ్ అయిపోయామంటే, మనం డెవలప్ అవుతూ వెళ్ళిపోయామంటే వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు ఇలాంటి పాలసీ మీరు అవలంబిస్తారు, ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో మీరు ఏంటంటే ప్రతిదీ డబ్బుతో నేను ఏదో చేయగలను అనే భావనలో మీరు ఉంటారు. కొన్ని సందర్భాల్లో అది నిజం కూడా, డబ్బు ఖర్చు పెడితే కొండ మీద కోదని దిగొస్తుంది అనే పాలసీ మీరు నమ్ముతారు. ఒక విధంగా అది మంచిదే, అలాగ ఉండడం కూడా కరెక్టే కూడా కొన్ని సందర్భాల్లో. ఈ సమయంలో మీరు అలాంటి పాలసీలు అవలంబిస్తారు. దేనైనా సరే డబ్బుతో వ్యవహారం నడిపించే ప్రయత్నం చేస్తారు, దాంట్లో మీరు విజయం సాధిస్తారు, బాగుంటుంది. అన్ని రకాలు కలిసి వచ్చే కాలం, ఊహించని లాభాలు, ఊహించని సహకారాలు లభిస్తాయి, బాగుంటుంది. ఫ్యూచర్ కార్డులో కూడా సన్ మీకు ఏంటంటే మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ ప్రతి సందర్భంలోనూ కూడా ఒక అదృశ్యహస్తం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది, ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది మీకు. అందువల్ల బాగుంటుంది, ఎటువంటి టెన్షన్ ఏం పడక్కర్లేదు, చక్కగా హ్యాపీగా ఉంటారు, ఎటువంటి ప్రత్యేక చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు, బాగుంది అంతా. కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంది? 10 ఆఫ్ వ్యాండ్స్ కుటుంబపరంగా సామాజికంగా చూద్దాం. స్టార్. కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎటువంటి సహకారం లేదు. మీకు చెప్పానుగా మొట్టమొదటి ఎవరు మెచ్చుకున్నా, ఎవరు తిట్టినా, ఎవరు విమర్శించినా, ఎవరు ఎలా కొన్నా, మిమ్మల్ని అణిచిపెట్టే ప్రయత్నం చేసినా, తొక్కపెట్టే ప్రయత్నం చేసినా మీరు అంతా పైకి లేస్తారని చెప్పాను కదా. ఈ సమయంలో మీ కుటుంబానికి కానీ సమాజానికి కానీ ఎటువంటి సహకారం మీకు లేదు. ఎవరిని పట్టించుకోవద్దు, సహకారం చేసినా చేయకపోయినా కానీ మీ పని మీరు చేసి వెళ్ళిపోతూ ఉండండి. మీ మనస్తత్వం ఈ సమయంలో ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుని మీరే సొంతంగా అన్ని పనులు చేసుకుని సక్సెస్ సాధించే ప్రయత్నం. మీ విజయంలో ఎవరికి షేర్ ఇచ్చే ఇష్టం మీకున్నది ఈ సమయంలో. రూపాయి వచ్చినా రూపాయి పోయినా మీదే అన్నట్టుగా ఉంటుంది, అది కరెక్ట్. ఈ సమయంలో అలాగే ఉండండి, ఎవరిని సహకారం లభించదు. ఇంట్లో అన్ని పనులు మీరే చేసుకోవాలి, చిన్న పెద్ద పని మీరే చేసుకోవాలి, 1-10 సార్లు మీరే తిరగాలి. సంబంధించేటప్పుడు మీరు సహాయం చేసిన మీరు అడిగినా కానీ అవతల రెస్పాండ్ అవ్వరు, మాకు ఖాళీ లేదు, మేము బిజీగాను, ఏదో స్టోరీలు చెప్తూ ఉంటారు. అందువల్ల ఎవరిని పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకెళ్ళండి. మీరు అలాంటి ఫాల్స్ ప్రెస్టేజ్ ఫీల్ అవ్వక్కర్లా, మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి అంతే. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ సోర్స్ కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఒక కనబడని ఒక పోరాటం జరుగుతూ ఉంటుంది. అంటే వాస్తవంలో జీవించలేక, మీరు కోరుకున్న జీవితం పొందలేక, పొందలేమో అని భయం, కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రకంగా కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చేస్తున్న పనిలో యాక్యురసీ తగ్గుతుంది, ఒకేసారి ఎక్కువ లోడ్ పెరిగిపోతుంది, వర్క్ లోడ్ పెరిగిపోతూ ఉంటుంది.
మీ చెయ్యని తప్పుకి మీరు చేసిన తప్పు రెండింటి మీరే సమాధానం చెప్పాల్సి వస్తూ ఉంటుంది. ఇలాంటి అనేక రకాల చిక్కులు చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు. సహనంతో ఉండండి, తొందరపడి మాట జారద్దు, మాట జారితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం పోకుండా కాపాడుకోండి, అది ముఖ్యమైనది. ఉద్యోగం లేనివాడి పరిస్థితి ఏమిటి? హీరో ఫ్యాంట్. ఉద్యోగం లేనివాడికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, గట్టిగా ప్రయత్నం చేస్తే ఏదైనా రిఫరెన్స్లో కానీ ఏదైనా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా కోర్సు, ఏదైనా మీరు క్వాలిఫికేషన్ అప్డేట్ అవ్వడం, క్వాలిఫికేషన్ కోర్సు ఏమైనా చేస్తూ ఉంటే ఆ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు ఏదైనా కాల్స్ వచ్చే అవకాశం ఉంటుంది, బాగుంటుంది. మీ పాత పాస్, మీ ఫ్యామిలీలో మీ పెద్దవాళ్ళు ఎవరైనా రిలేషన్స్ పెద్దవాళ్ళు మీరు చదువుకుంటే ఆ ఇన్స్టిట్యూట్లో హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరైనా రిఫర్ చేసేలాగా ఏదైనా మీకు మంచి ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్, అన్ని రకాల వ్యాపారాలు కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళకి, ఈ చిట్ ఫండ్స్, ఇంట్రెస్ట్లు చేసేవాళ్ళు, షేర్ మార్కెట్లు చేసేవాళ్ళు, వీళ్ళందరికి కూడా చాలా అనుకూలమైన కాలం. ఆర్థికంగా మంచి బలపడతారు, చాలా 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 బాగుంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? నైట్ కింగ్ ఆఫ్ కప్స్, ఎటువంటి ఇబ్బందులు లేవు, ఆర్థికంగా చాలా బాగుంది. మేము మొట్టమొదటి జల్లగడ్డ అనుకున్నాం కదా, అకస్మాత్తుగా ఊహించిన లాభాలు వస్తాయి, ఆర్థికంగా బలపడతారు, బలపడే ప్రయత్నం చేస్తారని చెప్పాను కదా, బాగానే ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, పర్వాలేదు. పెద్ద ఇబ్బంది కాదు, బాగుంటుంది, ఏమి ఇబ్బంది పడడానికి చాలా బాగుంటుంది. మీకు ఆర్థికంగా మీకు సఫిషియంట్ మనీ కాదు, ఎక్సెస్ మనీ కూడా వస్తుందని చెప్పాలి. ఎక్సెస్ మనీ రొటేషన్ అవుతూ ఉంటుంది. మీకు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది? త్రీ ఆఫ్ వ్యాండ్స్, ఎటువంటి ఇబ్బందులు ఆరోగ్యపరంగా మీకు ఏమి ఉండవు. ఏదైనా మీకు ఏదైనా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ కోసం ఏదైనా చేస్తుంది, సర్జరీ లాంటిది ఏదైనా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది, ఏ హెర్నియా ఇలాంటిది ఎప్పటిసరి సర్జరీ ఏదైనా చేయించుకోవాలి, పోస్ట్ పోన్ చేస్తున్నారు, చేయించేసుకుంటారు, వదిలిపోతుంది, డాక్టర్ చేయించుకోమని చెప్తారు, అయిపోతుంది. లేదు ఏదైనా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్, ఇప్పుడు ఏ స్కానింగ్ ఏదో చేయాలి, ఏదో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉన్నప్పుడు అక్కడ ఈ ట్రీట్మెంట్ ట్రై చేద్దాం, మనం ట్రై చేస్తే మీకు బాగుంటే సరిపోతుందని చెప్పి అలా ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ దొరికి మీకు దాంట్లో మీకు సక్సెస్ఫుల్గా నడుస్తుంది, బాగుంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? ది వరల్డ్ చుట్టూ సమస్యలు ఉంటాయి, కత్తుర్బోనులో ఉన్నట్టుగా ఉంటారు, కానీ మీ మీద ఎఫెక్ట్ ఏం పడదు. విమర్శించేవాళ్ళు, పొగిడేవాళ్ళు, తిట్టేవాళ్ళు, మెచ్చుకునేవాళ్ళు, అందరూ రకాల మనుషులు మీ చుట్టూ ఉంటారు. ఎవరిని పట్టించుకోరు, మీరు మీ పని మీరు చేసుకెళ్ళిపోతూ ఉంటారు. మీకుండే ఎక్సెస్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, సంభాషణ చాతుర్యం అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు బాగా ముందుకు వెళ్ళి ప్రశాంతంగా కాలం గడుపుతారు. ఏమీ భయపడక్కర్లేదు, ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమీ ఉండవు. మగవాళ్ళు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? టెన్ ఆఫ్ సోట్స్ చెప్తాను. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? క్వీన్ ఆఫ్ సోట్స్ చెప్తాను. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ కప్స్ చెప్తాను. సంతాన పరంగా ఎలా ఉంటుంది? ఫోర్ ఆఫ్ పెంటికల్స్. మగవారికి లైఫ్లో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. మీ ఆలోచనల పరిపక్వత, లైఫ్ అంటే ఎలా ఉంటుంది అర్థం చేసుకొని ఆ లైఫ్ని ముందుకు వెళ్ళే ప్రయత్నము అన్ని రకాలకు కూడా బాగుంటుంది. న్యూ బిగినింగ్ అనాలి లైఫ్లో, కొత్త చేంజెస్. మనకి ఈ సీజన్ చిన్న చెట్లు చిగుళ్ళు పెట్టి పూత వచ్చి ఆకులు మామిడికాయ చెట్లు సీజన్ ఎలా ఉంటుంది కదా, పూత చెట్టుని పచ్చగా ఉండి, ఇలాగా మీ లైఫ్లో కొత్త చేంజెస్, కొత్త రకరకాల థాట్స్, పాజిటివ్ థింకింగ్ అన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి, బాగుంటుంది, సపోర్ట్ దొరుకుతుంది మీకు అన్ని రకాలుగా. ఆడవాళ్ళకి సంబంధించి మీరు మాట జారద్దు, నేను చెప్పింది జరగాలి అనుకుంటే పొరపాటు, ఎందుకంటే అన్ని సందర్భాలు అలా వీరు కాదు. మీరు ఒక మాట అంటే ఎదురువాళ్ళు ఇంకొకలా అర్థం చేసుకుంటారు, మీరు డామినేట్ చేయడం ట్రై చేస్తున్నారు అనుకుంటారు. మీరు డామినేట్ చేసే ఉద్దేశం ఉన్నా లేకపోయినా మీరు డామినేట్ చేయడం ట్రై చేస్తున్నారు అనుకుంటారు. అందువల్ల కొంత తక్కువగా మాట్లాడండి, ప్రతిదానికి ఎమోషనల్గా రియాక్ట్ అవ్వద్దు. ఉన్నదొండి మాట్లాడడం కరెక్టే, కానీ కొన్ని సందర్భాల్లో ప్రతిదీ ఓపెన్గా మాట్లాడేస్తే లేని పొంచుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి బ్యాలెన్స్ తీసుకెళ్తూ ఉండాలి, అది మీరు అలవాటు చేసుకోవాలి. వైవాహిక జీవితం సంబంధించి ఎటువంటి ప్రత్యేకం చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు. సంతానం కోసం ఆలోచనలు, రకరకాల ఆలోచనలు, డబ్బులు ఖర్చుల కోసం ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి అర్థం కాక కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చేసిన పనులు కూడా మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా, ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా లేదని కొండంగా అడ్వాన్స్ ఇచ్చారు, ఇస్తే మన రైట్ టైమా మన రాంగ్ టైమా ఇది, లేదా మనం చేసిన ప్లేస్లో ఇల్లు ప్రాపర్టీస్ వాల్యూస్ ఎలా పెరుగుతాయి ఫ్యూచర్లో, ఇవన్నీ రకరకాల సందేహాలు కొట్టుమిట్టాడుతూ ఉంటాయి. కొంచెం తొందరపడకుండా ఆలోచన నిర్ణయాలు తీసుకోండి. సంతానపరమైన చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు, సంతానపరంగా బాగుంటుంది. పిల్లలకి మేము మొత్తం మీ టైం అంతా పిల్లల మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు, మంచిదే చెయ్యండి, బాగానే ఉంటుంది. విద్యార్థులకి చిన్నపిల్లల కింద సూచన ఉందా? సిక్స్ ఆఫ్ కప్స్. మీకు కొంచెం మీరు మీ ప్రిపరేషన్ మెథడ్స్ కానీ మీ పర్సనల్ మ్యాటర్స్ కానీ అందరితో డిస్కస్ చేయకండి. మీ ఫ్యూచర్ కెరీర్ ప్లానింగ్ ఎలా చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు,
మీరు సపోజ్ బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నారు, క్యాంపస్ ఇంటర్వ్యూకి ఎవరో ఒక కంపెనీ వాళ్ళు ఇచ్చారు, అందులో మూడో నాలుగో వేకెన్సీస్ ఉన్నాయి, ఒక 10 మంది ఇంటర్వ్యూకి పిలిచారు, అందులో మూడే ఉన్నాయి అయితే పోస్టులు, మనం చాలా గట్టిగా ట్రై చేయాలి, మీరు అందరికీ చెప్తే అందరూ ప్రిపేర్ అయిపోతే మీకు జాబ్ దొరకకపోవచ్చు. అందువల్ల కొన్ని విషయాలు రహస్యం మెయింటైన్ చేయాలి, జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. నక్షత్రాల వారీగా తీసుకుంటే కృతికి 2-3-4 బాధలు వాళ్ళకి ఎలా ఉంటుంది. 7 of Cups చెప్తాను. రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 of Cups మృగశిర వాళ్ళకి ఎలా ఉంటుంది? టవర్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి. ఎస్ ఆఫ్ సోర్ట్స్ కృతిక నక్షత్రం వాళ్ళు శక్తికి మించిన కోరికలు, శక్తికి మించిన ఆలోచనలు, ఒకేసారి పరిపాలన చేయాలనుకోవడం ఈ రకంగా ఉంటుంది. లాస్ట్ మినిట్స్లో పరిగెట్టకుండా మీరు సిస్టమేటిక్గా అన్ని పనులు చేసుకు వెళ్ళండి. ముఖ్యంగా 3వ వారం అంతా కూడా 22-23 తారీఖుల దాకా ఒత్తిడి పెంచుకుంటారు, రకరకాల ప్లాన్స్ వేస్తే ఇలా చేయాలి అలా చేయాలనుకుంటూ ఉంటారు. సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకు వెళ్ళండి, 4వ వారం ఒత్తిడి రిలీజ్ అవుతుంది, పర్వాలేదు, తట్టుకుంటారు. రోహిణి నక్షత్రం వాళ్ళు బాగుంటుంది, సక్సెస్ రేట్ బాగుంటుంది. లైఫ్లో చేంజెస్ అనో కోరుకుంటున్నారా, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, ఇలాంటి వాటికి సంబంధించి అయితే అనుకూలమైన కాలమే, ప్రయత్నాలు చేయవచ్చు. మృగశిర నక్షత్రం వాళ్ళు మీరు ఉద్యోగం మారాలనుకుంటున్నారా, లేదు జాబ్ పోయే పరిస్థితులు ఏదైనా ఉందంటే అకస్మాత్తుగా ఏదో సపోర్ట్ దొరికి జాబ్ దొరుకుతుంది. ఎక్కడైతే పోయిందో మళ్ళీ తిరిగి అక్కడే మీరు అన్నీ పొందుతారు, ఎక్కడైతే నష్టపోయారో అక్కడే తిరిగి అన్ని లాభాలు పొందుతారు, గౌరవప్రదంగా కాలం గడుస్తుంది, బాగుంటుంది. పరిహారం ఏదైనా చేయాలా, కృతికి వాళ్ళు ఏం పరిహారం చేయాలి? ఎంప్రెస్ మీరు బాలాత్రిపుసరం వారు హోమం చేయించుకోండి, లేదా మాతంగి హోమం చేయించుకోండి. బాలాత్రిపుసరం వారు పూజ చేసుకోండి, కవచం చదువుకోండి, స్తోత్రం చదువుకోండి, హోమం చేయించుకోండి, లేదా మాతంగం వారిది జపం చేసుకోండి, స్తోత్రం చదువుకోండి. రోహిణి వాళ్ళు ఏం చేయాలి? డెత్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి. 9 of Cups ఇంకో కార్డు తీసుకుందాం, క్లియర్గా లేదు. 10 of Cups మీరు గురుచరిత్ర పారాయణం చేస్తున్నారా, దత్తాత్రేయుని ఆరాధన చేస్తున్నారా, ఒకసారి చెక్ చేసుకోండి మీరు చేస్తున్న పూజా విధానం ఏదైనా పొరపాటు జరుగుతుందా, చూసుకోండి, దాన్ని కరెక్షన్ చేసుకోండి, సరిపోతుంది. లేదు, ఇంతవరకు మీకు అలవాట్లేదు, దత్తాత్రేయుని ఆరాధన చేయండి, ఓం ద్రామ్ దత్తాత్రేయ నమః జపం చేసుకోండి. మృగశిర వాళ్ళు ఏం చేయాలి? 5 of Wands భస్మధారణ చేసి విభూతి బొట్టు పెట్టుకుని దీపం వెలిగించి ఆవునేక నువ్వులను దీపం కానీ వెలిగించి ఓం నమస్వాయ జపం చేయండి. దీపంలో సన్నగా అలా పొగ వస్తూ ఉండాలి, అలా ఉండేలా జపం చేయండి, చేస్తే బాగుంటుంది. మీకు మొత్తం పర్వాలేదు, బాగానే ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఆడవాళ్ళు తొందరపడకుండా మౌనంగా ఉండండి. ఈ పరిహార ప్రక్రియలు శ్రీరామనవమి నుంచి ప్రారంభం చేస్తాము, దాని వివరాలు కూడా అతి త్వరలో మీకు అందజేస్తాను నేను. శుభం భూయాత్.